ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వెలుగుండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు తక్షణమే 1200 కోట్ల ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ విడుదల చేయాలని నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో వెలుగుండ ప్రాజెక్ట్ నిర్వాసితులు నిరసనకు దిగారు. ముంపు ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారికి 213 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, తక్షణమే ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న వారికి కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మార్కాపురంలో సీఎం జగన్ పర్యటించిన సమయంలో అక్టోబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తామని అన్నారని, వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న నిర్వాసితులకు న్యాయం చేయకుండా నీళ్లు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న నిర్వాసితులు మాట్లాడారు. మున్సిపల్ కార్యదర్శి, ఇక్కడ వెలుగొండ ప్యాక్ట్లో 11 గ్రామాలు మిగిలిపోతున్నాయి. అందులో గుడిపేట, కర్రతల, సుఖేసల, ఉండతల 9 గ్రామాలు. మీరందరూ కూడా ఆ రోజులో 2005-2006లో 4617 మంది గుర్తించారు. అయితే వాళ్ళకందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 110,000 రూపాయలు పొలాలకు ఇళ్ళకు వచ్చేసి 70,000 రూపాయలు ఇచ్చారు. ఈ 18 సంవత్సరాల తర్వాత మీరు ప్యాకేజీ ద్వారా ఈ ప్యాకేజీ అనే మూసి చెప్పకుండా ముఖ్యమంత్రి గారు పక్కకు నీళ్ళు వస్తారని చెప్తున్నారు. ఇది అన్యాయం అవుతుంది. వాళ్ళంతా కూడా జనసభ చెప్తారు, నష్టపోతారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి సుఖేసర కరత రెడ్డి గ్రామాలకు కూడా ఇళ్ళసార్లు ఇచ్చారు. మిగతా గుడ్డిపడే గుండె చాలా వాళ్ళకి ఇళ్ళసార్లు ఇవ్వాలా, వాళ్ళు కూడా ఇళ్ళసార్లు ఇచ్చి రెడీ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఇళ్ళసార్లు ఇచ్చేసి ఈ ప్యాకేజీ మొత్తం 1,50,000 పరిహారం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అది ఇంకా చదువుకున్న పిల్లలు ఇప్పటికే కూర్చాలో పెన్నాలో చదువుకున్న పిల్లలు దాదాపు 7,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా కూడా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ విధంగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. దీనిలో సప్లై గారు అందించాం, సప్లై స్పందించి రెండు మేము ఉంటున్న ప్రభుత్వం ఏమిటంటే జాయింట్ మీటింగ్ పెట్టమంటున్నాం. ఇప్పటికైతే జాయింట్ మీటింగ్ పెడతారు చేస్తుంటే ఇక్కడ వచ్చేసి ఇళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు అర్థమవుతాయి. వాటి కూడా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది. కానీ ప్రభుత్వం వచ్చేసి ఇది ఏమంతా కూడా పట్టించుకోవట్లా. రెండోది, 2019 ఆగస్ట్ తర్వాత ప్రభుత్వం వచ్చేసి దీన్ని కడాల్సింది పొడిగించలేదు. రెండో వచ్చేసి దీంట్లో మరొక 600 మంది కొత్తగా యాడ్ అవుతారు, వాళ్ళు కూడా ప్యాకేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం వచ్చి స్పందించి ఈ కొత్త సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. లేడీ ఇళ్ళ రేపు అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టాము. అసెంబ్లీలో సాటర్డే పెట్టే జిల్లా అసెంబ్లీ కార్యక్రమం పెట్టి అవసరం మీద ఒక 1000 మందితోటి అసెంబ్లీ ముట్టడి సమయంలో తప్పగా ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.